ఏమంది రోడ్ పైన ఆ కార్ పేరెంట్ చెప్పు నువ్వు అందరికి హాయ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్ దిస్ ఇస్ విజయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్ తార్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది దాని పూజ అండ్ మార్నింగ్ మార్నింగ్ అందరం రెడీ అయిపోయాం ఈ టైంకి క్యాండీ స్కూల్ కోసం తప్ప రైడ్ కోసం తప్ప ఇంకేదానికి లేవము కాకపోతే ఈరోజు పూజ కోసం ప్రయారిటీగా అందరం లేచాం అండ్ క్యాండీ కూడా రెడీ అయిపోయింది క్యాండీ అయితే క్యాండీకి నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా కానీ క్యాండీ బయటికి వెళ్ళి కార్ చూసి వావ్ నానా మమ్మీ రా మమ్మీ చూడు ఏమొచ్చింది చూడు బయట అని చెప్పి మమ్మీ మాకే రివర్స్ సర్ప్రైజ్ ఇచ్చింది ఏం కార్ క్యాండీ అది దాంట్లో పాప పెట్రోల్ చూడొచ్చు దాంట్లో పాప పెట్రోల్ చూడొచ్చా నీకెట్లా తెలుసు ఇంట్లో ఏ బండి తీసుకున్నా సరే కొత్త బండి ఏది తీసుకున్నా సరే నేను ఒక ప్లేస్కి వెళ్ళి పూజ చేపిస్తా ఆ ప్లేస్ ఏందో మీ అందరికి తెలిసి ఉంటే లైక్ నా పాత బ్లాగ్స్ చూసే వాళ్ళకి అందరికీ తెలుసు ఆ ప్లేస్ ఏందో తెలిసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి కరెంట్ అయితే రెడీ అయ్యి బయలుదేరదాం క్యాండీ వేర్ ఆర్ వి గోయింగ్ అమృతతో మాట్లాడిపోవడం చాలా కష్టం ఆమె మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి చాలా అద్భుతంగా చాలా స్వీట్గా ఉంటాయి కరెంట్లీ ఆమె పాల్ అవుతుంది ఆమె ఫేవరెట్ కార్టూన్ చూసుకుంటా పావ్ పెట్రోల్ పూజకి అందరు వస్తున్నారు మా అత్తమ్మ ఇంకా మా మమ్మీ సో వీళ్ళే మన ట్రిప్కి కూడా రాబోతున్నారు అనమాట ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ అయితే మనం చేయబోతున్నామో మా మమ్మీ శ్వేత వాళ్ళ మమ్మీ అండ్ క్యాండీ వాళ్ళ మమ్మీ శ్వేత వాళ్ళ మమ్మీ యాక్చువల్గా నిజం చెప్తున్నా కదా ఈ ట్రిప్కి ఒకవేళ కార్ వస్తుందన్న విషయం నాకు తెలిసి ఉంటే నేను టికెట్స్ బుక్ చేసేటోనే కాదు సప్పుడు దాకా ఇదే కార్ తీసుకొని వెళ్ళిపోతుండే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుండే కానీ ఏం చేస్తాం టికెట్స్ బుక్ అయిన తర్వాత కార్ వచ్చింది సో నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేద్దాం కార్లో కరెంట్ ట్రిప్ అయితే ఇట్లనే కానిచ్చేద్దాం ఈ ట్రిప్ 22nd కి స్టార్ట్ అవుతుంది చెప్తా ట్రిప్ ఎక్కడికి ఏం సంగతి అన్నది మీకు తెలుస్తుంది తొందరలో స్కూబీ డాన్స్ కమింగ్ ఇన్ ది కార్ నో స్కూబీ ఇస్ నాట్ కమింగ్ బట్ ఇట్స్ కమింగ్ ఇన్ అవర్ కార్ స్కూబీ హూ ఇస్ ఎక్సైటెడ్ ఐ యామ్ ఎక్సైటెడ్ హూ ఇస్ ఎక్సైటెడ్ ఐ యామ్ ఎక్సైటెడ్ ఓన్లీ యు ఆర్ ఎక్సైటెడ్ లెట్స్ గో కార్ తీసుకున్న వెంటనే తమ్ముడు శ్రీశైలం వెళ్ళిండే శ్రీశైలం వెళ్ళి పూజ అంతా చేపించుకొని వచ్చిండు హియర్ ఇట్ ఇస్ our new Mahindra Thar this is open yes ఇక్కడ ఇది ఇయ్యాలి కదా వారిని ఎక్కాలంటే ఈ సందులకెళ్ళి ఎక్కాలి వారిని ఎక్కడమే పెద్ద పంచాయతీ లాగా ఉంది కదా అవును బేటా కొంచెం ఎక్కడమే కష్టం అందరికన్నా పెద్ద ఆర్డర్ ఎక్కడ రేర్ రేర్ సీటే ముంగడి సీటల్లో ప్రాబ్లం లేదు ఎక్కుంటాను ఇదరా మన కార్కి మర్చిపోయి తీసుకొచ్చిన చలో కండి పా సడన్ గా కార్ ని పెట్రోల్ పెట్టు దాంట్లో దీంట్లో దాంట్లో పాప పెట్రోల్ వస్తే వీడియోస్ వస్తే దీంట్లో పాప పెట్రోల్ రాదు బేట వస్తుంది మహేంద్రా రేస్ అది క్యాండీ ఇంటెన్షన్ ఆ పెద్ద స్క్రీన్ లా పాప పెట్రోల్ చూద్దామని వచ్చింది మమ్మీ ఇస్ వెయిటింగ్ రైట్ విత్ జేజా యు ఆర్ గోయింగ్ నమ్రత హనుమాన్ జేజా హనుమాన్ బజరంగ్ బలికి మొత్తం అంత ట్రాఫిక్ జామ్ మార్నింగ్ 8:00 ఇంత ట్రాఫిక్ జామ్ కార్ ముందే నాకు ఈ కారు కొత్త ఇది కూడా ఇంత పెద్దగా ఉంది She is waiting for us. We'll go and pick her up. Nani will sit here. Yes, Nani will sit in the front seat. Chalo, chalo, mommy, get inside. Last special guest, my mommy. Da, mommy, go. Hi, Nani. No, Namma. తేనా మనదే కదా పూజకి ఎడికి వెళ్తున్నా విషయం చెప్పలేదు కదా తాడబన్ సో నేను ఏ బండి కొన్నా అంటే మా ఫ్యామిలీలో ఏ బండి కొన్నా సరే తాడబన్లో పూజ చేయడం మాత్రం అది నాకు అట్లా డీఫాల్ట్ అనమాట బికాస్ ఆంజనేయ స్వామి ఉంటే అభయం మనదే ఎక్కడికైనా పోవచ్చు క్షేమంగా పోయి లాభంగా రావచ్చు అండ్ జయం మనదే అది నేను బిలీవ్ చేస్తా అండ్ ఇంతవరకు ఇంట్లో ఏ వచ్చినా సరే కంపల్సరీ తాడుపని తీసుకెళ్ళి పూజ చేపిస్తాను నేను పోదామా
పోదాం ఎగ్జామ్ పెట్టుకొని నువ్వు పూజకు వస్తున్నావు పోదాం మీ కారు కార్కా రియల్ ఓనర్ కార్ ఓనర్ ఇస్ సిట్టింగ్ హియర్ డూ యూ నో హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ కార్ షీ ఈస్ ద ఓనర్ మై మమ్మీ ఓకే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా మనం టెంపుల్ కి బోయినపల్లి దేరినాం బోయినపల్లి సిగ్నల్ దగ్గర ఆయినాం అండ్ నేను ఏమనుకుంటా అంటే ఇంకా సర్వీస్ ఒక లాంగ్ డ్రైవ్ కి పోయి సర్వీస్ చేపిద్దాం అనుకున్నా కానీ పూజ చేయించిన తర్వాత సర్వీస్ చేయాలనుకుంటా కార్ బికాస్ 972 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేసింది ఆల్రెడీ రీచ్ అయిపోయినాం తాడబాన్ వీరాంజనేయ స్వామి గుడికి వెంకల్ పెట్టాలా ఇటు ఉన్నాను కార్ పార్క్ చేసినాం అండ్ లోపలికి వెళ్ళి పూజ టికెట్ తీసుకొని కార్ పూజది టికెట్ అండ్ దేవుడిది దర్శనం చేసుకొని వద్దాం పూజ చేయించుకొని ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్తాం చెప్పించుకొని స్కూల్ వాలే ఎగ్జామ్ ఉంది ఆల్రెడీ గంట లేట్ స్కూల్ టైం అవుతుంది లెట్స్ గో ఎక్కాలే మీరే తొందర తొందర సో జస్ట్ పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు చాలా మందికి ఈ కలర్ చాలా బాగా నచ్చింది యాక్చువల్గా మహేంద్రా థార్లో ఈ రెండు కలర్స్ కొత్తగా వచ్చింది అనమాట ఒకటి గోల్డ్ ఇంకోటి వైట్ కలర్ కరెంట్లీ మన దగ్గర గోల్డ్ ఉంది ఇది సంథింగ్ కాపర్ బ్రౌన్ సంథింగ్ అంటారు కలర్ కాకపోతే గోల్డ్ లా ఉంది అండ్ దీనిలో వైట్ కలర్ కూడా వచ్చింది అండ్ మహేంద్రా థార్లో రెండు కొత్త కలర్స్ వచ్చినాయి ఒకటి వైట్ ఇంకోటి ఏమో కాపర్ బ్రౌన్ ఇది కాపర్ బ్రౌన్ గోల్డ్ అనమాట అండ్ మొత్తం ఇండియాలో ఈ కాపర్ బ్రౌన్ కలర్ ఫస్ట్ డెలివర్ తీసుకుంది మనమే మొత్తం ఇండియాలో ఫస్ట్ కార్ మన దగ్గర మొత్తం ఇండియాలోనే ఫస్ట్ కార్ హైదరాబాద్ లో మనమే తీసుకుంది ఏడా మీకు కనిపించదు కూడా ఇప్పుడు నా బ్లాగ్స్ చూసిన తర్వాత చాలా ప్లేస్లలో ఈ కలర్ ది కార్ కనిపిస్తుంది కాకపోతే ఫస్ట్ మాత్రం మేమే తీసుకున్నాం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ చలో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఇంకా
పెనల్లి గ్రీనా పెనల్లి అంటే ఫస్ట్ ఎర్దలే అందరు బిఎండబ్ల్యూ బిఎండబ్ల్యూ అంటారు కానీ బెనల్లికి హైదరాబాద్ లా ప్రాణం పోసింది మీరే అది ఓపెన్ ఫ్యాక్ట్ రియాలిటీ హిమాలయన్ కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ లో బుల్లెట్లు తెలుసు కానీ హిమాలయన్ ఒక ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ వెహికల్ అని నువ్వు యూజ్ చేసిన తర్వాత ఎంత మంది తీసుకున్నారు సో అదైతే ఫ్యాక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మనం యూజ్ చేసిన తర్వాతనే చాలా మందికి తెలిసింది రూరల్ ఏరియాలలో అంటే సిటీలో అందరికీ తెలుసు కానీ విలేజ్ అయితే ఎవరికి తెలియదు sound all the time ma I know you can play sound aa car ni evaranna ikkada naapute allandaru manchi divan leyal ani cheppi ma inkala ma mamma peddallu paisal anta jama chestunaru collect chestunaru dorigina emana chillara nana phone kottu anta chillara nana gudila mottam kali epichirunna athu full empty ga mottam chillara ayipoyindi aagu bidda annadare google pay lane double ne chillalle హారన్ కొట్టదు ఇట్ ఇస్ రెడ్ లైట్ సీ రెడ్ సిగ్నల్ దగ్గర హారన్ కొట్టం మనం డు యు సీ ఇట్స్ ఎ రెడ్ లైట్ వెన్ ఇట్ ఇస్ రెడ్ యు విల్ గో దెన్ వాట్ ఐ యామ్ డూయింగ్ ఐ యామ్ స్టాపింగ్ సో కార్ ఏందంటే మొత్తం షోరూం నుంచి ఏదో వచ్చిందో అలాగే ఉంది దీనికి ఫస్ట్ సీట్ కవర్ లేపియాలి నేను ఫస్ట్ సీట్ కవర్ చేపియాలి సీట్ కవర్ చేపించిన తర్వాత ఇంకొంచెం మోడిఫికేషన్స్ లైక్ లైట్స్ ఇంకా గ్రిల్ అలాంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి సో అవన్నీ అసలు ఎక్కడ దొరుకుతాయి ఏం సంగతి అన్న అది ఆఫ్ చేసే బట్టన్ అది ఆఫ్ అయిపోతుంది సో అవన్నీ ఎక్కడ దొరికితే ఏం సంగతి అన్నది కూడా తెలియదు ఒకసారి అంతా ఎంక్వైరీ చేయాలి అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉన్నా లైక్ ఎవరిదన్నా కార్ డెకార్స్ ఉన్నా మనకి బెస్ట్ ప్రైస్ దొరుకుతా అన్నా నాకు కింద కామెంట్ చేయండి సో దాట్ నేను అక్కడికి వచ్చి చూసుకొని వేయించుకుంటా ఏ బటన్ ఏది నాకు చూపెట్టు ఇట్స్ ఎ స్టార్ బటన్ ఇట్స్ ఎ సెట్టింగ్స్ బటన్ బ్యూటిఫుల్ స్క్రీన్ మొత్తం అంతా టచ్ స్క్రీన్ బాగుంది ఇది I like the sound display one second back wait display back sound balance okay detail ga maatladukundam manam osar anta nen car anta experience chesi appudu nen meeku cheppagalata and signal padutundi it's almost like 4 more seconds let's go horn kotala endu kortaru horn ikkada chuppadu anta nee entkalle vastu horn endu kortaru endu school lo nilabedte చెప్పు హార్న్ ఎందుకు కొడతారు అట్లాంటిది ఏం కావాలి ఓహో బాల్స్ స్మాల్ స్కేల్ బాల్స్ పూజ అయిపోయిన వెంటనే వీఆర్ డ్రాపింగ్ క్యాండీ ఎట్ హర్ స్కూల్ సో ఇదే వాళ్ళ స్కూల్ వాల్ బెట మళ్ళీ నేను వచ్చి పిక్ చేసుకుంటా ఓకే నేను తీసుకొచ్చేసాం ఈరోజు అలాగే గైస్ సక్సెస్ఫుల్లీ పూజ అయిపోయింది మన థార్ది నెక్స్ట్ దాన్ని బయటికి తీసుకొని వెళ్ళడమే ఈరోజు వీలైతే నైట్ డ్రైవ్ ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్తా అండ్ నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే అంత పెద్ద కారు కొనుక్కొని అక్కడ రోడ్ పైన పెట్టాల్సి వస్తుంది పార్కింగ్కి స్పేస్ ఉన్నా గల్లీ లోపలికి రావడానికి కారు రాదు ఎందుకంటే గల్లీలో పక్కకి ఎవరైతే ఉన్నారో ఒక బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్లో ఉండే బైక్స్ అన్ని రోడ్ పైనే ఉంటాయి బిల్డింగ్ కట్టుకున్నారు కానీ దానికి పార్కింగ్ ఇచ్చుకోలేదు అండ్ ఆ బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్లాగా యూజ్ చేస్తున్నారు వాళ్ళ బండ్లని బయటనే ఉంటే వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా వాళ్ళు చేసేది మాత్రం సేమ్ అట్నే చేస్తున్నారు ఆల్రెడీ మేము ఇట్లా కార్ దిగి ఇంట్లోకి రాగానే వాళ్ళతో పెద్ద గొడవ అయింది మమ్మీ అయితే ఎంత చెప్పింది ఎంత అర్థం చెప్పించింది స్టిల్ వాళ్ళు సేమ్ చేస్తున్నారు సో దానికి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఇన్ని రోజులు పోనీ అని చెప్పి వదిలేసిన కానీ ఇప్పుడు వదిలేదు ఎవ్రీ డే 7 o'clock 8 o'clock ఎప్పుడైతే బండ్లు ఫుల్ ఉంటాయో అప్పుడు కార్ తీసుకొని బయటకు వాలి మళ్ళీ కార్ తీసుకొని లోపల రావాలి సో వచ్చినట్టు బండ్లు బయట పక్కకు తీస్తారు కదా అప్పుడు అలాగే తెలుస్తుంది పెయిన్ ఎట్లుంటుందో సో వీడికి ఈ బ్లాక్ క్లోజ్ చేస్తా అండ్ నేను వెళ్ళి ఇప్పుడు ఆ కార్ తీసుకెళ్ళి ప్రాపర్ పార్కింగ్ ఉన్న ప్లేస్లో కార్ని పార్క్ చేస్తా సో వెళ్తే రాత్రి వెళ్తా ఎందుకంటే కార్ ఇంతవరకు నాకే అర్థం కాలేదు అండ్ మీరు చెప్పండి యాజ్ ఎ వ్యూవర్ మహేంద్రా థార్ గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఎలాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు కింద కమెంట్ చేయండి సో దాన్ని బట్టి అలాంటి వీడియోస్ నేను మీ అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి కమెంట్ చేయండి
అండ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో తెలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.